ఓం శ్రీ గురుభ్యో నమః గం గణాధిపతయే నమః శుభం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనము శుభకృత నామ సంవత్సరం మిథున రాశి వారి యొక్క ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానాల గురించి మీరు ఎలా బయటపడాలి, అందులో మైనస్లో ఉన్న రాజపూజ్యాన్ని ఎలా పెంచుకోవాలి, అలాగే ఆదాయం తగ్గితే దాన్ని ఎలా పెంచుకోవాలి, ఇలాంటి అంశాలపైన మీ రాశికి ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. మీ రాశికి ముందుగా రాజపూజ్య అవమానం తీసుకున్నట్లయితే రెండు రాజపూజ్యం రెండు అవమానం. వ్యయము ఐదులాగా ఉంది. ఈ విధానాన్ని మనం ఎట్లా పెంచుకోవాలి, రాజపూజ్యాన్ని ఎలా పెంచుకోవాలి, ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలి, దీనికి మీకు దశమాధిపతి బృహస్పతి మీకున్నటువంటి చక్కని అవకాశం, అంటే మీ వృత్తి ద్వారానే కదా మీకు ఆదాయం పెరిగేది. ఈ ఆదాయం పెరగటానికి బృహస్పతి ఉగాది వెళ్ళిన తర్వాత ఏప్రిల్ 14న మీనరాశి సంచారం చేస్తున్నారు. మొన్నటి వరకు కూడా ఈయన మీకు భాగ్యస్థానాధిపతి, అలాగే సప్తమాధిపతి దశమాధిపతి భాగ్యస్థానంలో ఉండి యోగించారు. ఇప్పుడు దశమ కేంద్రంలోకి రాబోతున్నారు. ద్వితీయ కేంద్రాధిపత్యం మీకు దశమ స్థానంలోకి వచ్చి మంచి ఆదాయాన్ని ఇవ్వగలుగుతున్నారు. ఈయన మీకు ద్వితీయ స్థానాన్ని చూస్తారు, మిథున రాశికి కర్కాటకాన్ని చూస్తారు, అలాగే మీ యొక్క చతుర్థాన్ని ఉద్యోగ ప్రమోషన్కు సంబంధించిన స్థానాన్ని చూస్తారు, అలాగే పంచమం ప్రమోషన్స్ హై లైఫ్ ఆఫ్ బేసిక్స్ వేయటానికి మీకు ఉద్యోగ స్థానంలో ప్రమోషన్స్తో పాటు పదవులు రావడానికి ఉపయోగపడే స్థానాన్ని కూడా చూడబోతున్నారు. తులానే దీని మూలంగా మీకు మంచి అభివృద్ధి లభించే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. దీన్ని అందిపుచ్చుకోవడానికి మీరు చేయవలసింది బృహస్పతికి సంబంధించినటువంటి వారం గురువారం. ఈరోజు చక్కగా మీరు గురుహోర ప్రాతకాలంన 6 నుంచి 7 అయినా పర్వాలేదు, రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు ఉంటుంది, ఈ సమయంలో దత్తాత్రేయ స్తోత్రం చదవటం వినటం మూలంగా మీకు మంచి అవకాశాలు వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. మీకు ఈ సంవత్సరం అష్టమ మీకు మిథున రాశి వారికి ఈ సంవత్సరం అష్టమ శని ప్రభావం వెళ్ళిపోతుంది. భాగ్యస్థానంలోకి శని భగవంతుడు వెళ్తున్నారు. మీకు ఇదివరకటి జరిగిన లాస్ కంటే గొప్పగా జరుగుతుంది భాగ్యంలో అని చెప్పలేం, కానీ పర్వాలేదు, అంత లాస్ అయితే జరగదు, న్యూట్రల్గా ఉంటుంది సిచ్యువేషను, బాగా ఉంటుంది. కొంచెం దూర ప్రాంత ప్రయాణాలు వీటిల్లో గురువు బాగున్నారు కానీ శని భాగ్యస్థానంలో కొంత నిదానం జరుగుతుంది కాబట్టి, ఈ భాగ్యస్థానంలో శని వస్తున్నారు కాబట్టి మకరం వీడి అష్టమం నుండి మిథున రాశి వారికి భాగ్యస్థానం మీకు కుంభరాశి వాయుతత్వలింగా ఈశ్వరుడైనటువంటి కాళహస్తి ఈశ్వరుణ్ణి ఆశ్రయించి మీరు వాయుముద్రలో కూర్చొని శనికి సంబంధించినటువంటి దశరథకృత శని స్తోత్రం వినటం, అలాగే కాళహస్తీశ్వరుని అష్టోత్రం కానీ స్తోత్రం కానీ ఏదైనా కీర్తనం కానీ వింటూ ఈ ముద్రలో కూర్చొని మనసు పైన శ్వాస పైన దృష్టి పెట్టినట్లయితే మీకున్నటువంటి నెగటివిటీ తగ్గి రాజపూజ్యం లభిస్తుంది, ఉద్యోగంలో ఉన్నతి లభిస్తుంది, ప్రమోషన్స్ లభిస్తాయి, సొసైటీలో మీకు రావాల్సిన గౌరవం కూడా పెరుగుతుంది, అవమాన భారాలు తగ్గుతాయి, అన్నీ సఫలం మీకు సమకూరే అవకాశం, సకలం సమకూరే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. మరి తెలుసుకుందామా, కుంభరాశి అధిపతి అయినటువంటి శని భగవంతుడు కుంభం లేక వచ్చినప్పుడు ఆ వాయుతత్వాలు ఈశ్వరుణ్ణి ఎలా పూజించాలి, కాళహస్తీశ్వరుణ్ణి ఎలా ధ్యానించాలి, ఈ చూపుడు వెళ్ళిన పొట్టన వేలితో నొక్కి పెట్టి ఉంచి ఓం శ్రీ కాళహస్తీశ్వరాయ నమః అని 5 నిమిషాలు ధ్యానించినట్లయితే మీకున్నటువంటి సమస్య క్లియర్ అయిపోతుంది. ఇవి మీరు మిథున రాశి వారు చేసుకోవాల్సినటువంటి శాస్త్రపరమైనటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్ కోసం చేసే ప్రయత్న స్తోత్రాలు, ముద్ర, ధ్యానం. ఇకపోతే మా ఇన్స్టిట్యూట్లో, మా శ్రీ అష్ట్రో యోగ విద్యాపీఠంలో మీకు యోగపరమైనటువంటి ముద్ర, అలాగే ఏది జప హోమ తపాదులు చేస్తామో ఆ మంత్రాన్ని మీరు హోమం చేయించుకున్న తర్వాత, జపం చేయించుకున్న తర్వాత ఆ మూల మంత్రాన్ని ఏ ముద్రలో కూర్చొని చేయాలో ధ్యానం అని చెప్పి ఒక వీడియో చేయటం, అలాగే సూక్ష్మమైనటువంటి అందరూ చేయగలిగే ఆసనాలు, కపాలభాతి, ఇలా మీకు కొన్ని ప్రాణాయామస్ కూడా చేసి ఒక వీడియో ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సంప్రదించగలరు ఈ కింది నెంబర్ని. శుభం.